మీడియా సోదరులందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం కొండగట్టుకి సరిగ్గా 5 సంవత్సరాల క్రితం పూజ చేయడానికి వచ్చాను. ఇప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడానికి వచ్చాను. అలాగే మేము పెట్టుకున్న ఈ క్యాంపెయిన్ వెహికల్ వారాహి వాహన పూజకునే కొండగట్టు ఆంజనేయుడు మైలవేలుపు ఆయన ఆశీస్సులు తీసుకొని ఈ ప్రయాణం మొదలు పెడతామని. ఇంకా 2008లో కూడా ఎలక్షన్ టైంలో 2008 9లో అనుకుంటా నాకు ప్రాణఘండం ఉందని చెప్పి చాలామంది చెప్తే కూడా నేను ఉంటే ఉంటుంది పోతే పోద్ది మన ప్రాణాలు మన చేతిలో ఉండవని నాకు చెప్పి నేను బయలుదేరితే ఇదే కరీంనగర్లో కొండగట్టు ఆంజనేయుని దర్శించుకొని చిన్న అక్కడ ఒక రైస్ మిల్లో ఆతిథ్యం ఇచ్చారు. అది చేసుకుని వస్తుంటే హై టెన్షన్ వైర్ తగిలి జుట్టు కాలిపోయింది ఒక పాటు. సో నాకు ఆ రోజు నుంచి నాకు అపరిమితమైన నమ్మకం నాకు కొండగట్టు ఆంజనేయుడి మీద. నాకు తిరిగి పునర్జన్మ ప్రసాదించిన తండ్రి నాకు. సో నా ఏదైనా సరే ఒక కార్యక్రమం చేయబోయే ముందు కీలకమైన కొండగట్టును దర్శించుకొని నేను చేశాను ఇప్పుడు దాకా. సో అదే వరవడలో ఇక్కడికి వచ్చాను. అది ఇది దీని వెనక తెలంగాణ నుంచి కూడా మన మీ అందరికీ తెలిసింది. నేను 2007-8 నుంచి కూడా నేను తెలంగాణ క్షేత్రంలో రాష్ట్రం ఎక్కువ తిరిగిన వాడిని. నేను విపరీతమైన ఆశీష అభిమానం ఉన్నవాడిని. అలాగే తెలంగాణకు సంబంధించిన అన్ని ప్రాంతాల్లో పర్యటించిన వాడిని, కష్ట నష్టాలు తెలిసిన వాడిని. సో దాంట్లో భాగంగా నాయకులు కూడా ఇక్కడ దీని గురించి దృష్టి పెట్టమని అంటే ఒక పరిమితమైన పాత్ర ఉండాలి ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో. ముందు లోతుగా దిగబోయే ముందు ముందు ఒకటే పెట్టుకున్నా, ఒక అవగాహన చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద, యువత సమస్యల మీద. అలాగే కీలకమైన దాకా కూడా వస్తూ ఉంటే ముఖ్యంగా పోలీస్ జాబ్స్ కోసం ప్రత్యేకించి చాలామంది యువత నివేదించారు. దాదాపు 5 ఫిట్నెస్ టెస్ట్లు కనీసం ఉండేవి, కానీ దాదాపు ఒక మోస్తారు కూడా సరిపోయేది. మేము రిటర్న్ టెస్ట్లకి నెక్స్ట్ అడ్వాన్స్డ్ దీనికి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు అన్నిటికీ దాని లిమిటేషన్స్ పెంచేశారు. ఈవెన్ లాంగ్ జంప్ అని ఇట్లాగానే దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతుంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి యువత నాకు విన్నవించుకున్నారు నాతో. దాని మీదే లోపల ఇప్పుడు జరగబోయే దాంట్లో కూడా ముఖ్యంగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ పరిస్థితుల్లో ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఆ యువత చెప్పిన సమస్యలన్నింటినీ కూడా ఒకసారి చర్చించి మీకు తెలియజేస్తాం. అలాగే చాలా పరిమితమైన స్థానాల్లో మాట్లాడుతూ లాస్ట్ టైం కూడా మాట్లాడుకుంటే ఇంకా 7 తక్కువ కాకుండా 14 మించకుండా చేయాలి. ఒక దానికి దరిదాపుల్లోనే పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నది. ఎక్కడే అనేది ఇంకొద్ది వారాల్లో నిర్ణయించుకుంటాం. సో నాకు సహకరించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు. తెలంగాణలో బీజేపీతో పొత్తు అనే అంశాన్ని ఏమనుకోవచ్చు? అంటే పోయిన లాస్ట్ టైము ఈ వైజాగ్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా దాదాపు 30 పైచిలకు 36 మా వాళ్ళు అభ్యర్థులు పోటీ చేయబోయారు. కాకపోతే నాకు జాతీయ స్థాయి నాయకులు నన్ను రిక్వెస్ట్ చేసిన మీదట నేను ప్రత్యేక దృష్టితో చూసి దాన్ని మా వాళ్ళందరినీ విరమించుకోమని చెప్పాను. సో నా మద్దతు ఎప్పుడు బీజేపీకి ఉంటుంది, కానీ ఈసారి మటుకు ఖచ్చితంగా జనసేన ఫుట్ ప్రింట్
దాని ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో అసెంబ్లీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తారు? లేదు సార్, లిమిటెడ్ గానే అనుకుంటాను సార్. ఎందుకంటే అంత బలం లేదు. అభిమానం ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చేమో, కానీ ఒక చాలా బలంగా పార్టీ పట్ల ఆకర్షితులైన యువత కూడా ఉన్నారు, ఆడపడుచులు కూడా ఉన్నారు. అందుకని ఒక పరిమితమైన స్థానాలు, ఎందుకంటే నాకు బేసిక్గానే ఓట్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు 2014లో మీరు పార్టీ పెట్టింది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీ రెండు కూడా చూశారు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పాలన? రెండు ప్రభుత్వాల తేడా ఏమంటారు? అలా చేస్తే ఖచ్చితంగా ఆంధ్రాకి కంపేర్ చేయలేము తెలంగాణ. ఖచ్చితంగా కొన్ని సమస్యలు, మిగతా వాళ్ళు లేవనెత్తిన అంశాల్లో ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చేమో, కానీ ఖచ్చితంగా ఆంధ్రాతో కంపేర్ చేస్తే అసలు ఆంధ్రాతో కంపేర్ చేయలేము తెలంగాణ ప్రభుత్వం. అభివృద్ధి బాటలో ఉన్నదంటారా తెలంగాణ? ఆంధ్రాతో కంపేర్ చేసుకుని ఖచ్చితంగా అభివృద్ధి బాటలో ఆంధ్రాతో కంపేర్ చేస్తే. ఇట్లా తెలంగాణ పర్యటన మీరు ఏదైనా పాదయాత్ర కానీ చేసే? అంటే నాకు గతంలో నేను ఆదిలాబాద్, కరీంనగర్, మన ఓపెన్ మైన్స్ అన్ని నేను పర్యటించిన వాడిని. నాకు లోపల ప్రత్యేకంగా కొన్ని సమస్యల మీద అవగాహన ఉంది. వాటి మీద కనుక ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేసుకుని ఖచ్చితంగా అది పాదయాత్రగా చేయొచ్చా లేదా సందర్శించాలనేది ఖచ్చితంగా నా మైండ్లో ఉంది, ఖచ్చితంగా చేస్తాను. సార్, తెలంగాణలో ఏమైనా పొత్తులు ఉండే అవకాశం ఉంది? మీరు అనేది ఎవరితోటి? ఏ పార్టీ కలిపి భావజాలంతో కలిసి వచ్చే పార్టీలు ఎవరైనా? అంటే బేసిక్గానే మౌలికంగా నేను ఆలోచించేది ఎప్పుడు ఓటు చేయకూడదని అనుకుంటాను. ఇక్కడ వెరీ కన్స్ట్రక్టివ్ రోలే ప్లే చేయాలి. ఎందుకంటే నిజంగా మన ఏదన్నా డెమోక్రసీలు, ప్రజాస్వామ్యం, ప్రజలకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మన వంతు కృషి చేసి దాన్ని కన్సాలిడేట్ చేయాలని అనుకుంటున్నాను. ఓట్ని స్ప్లిట్ చేసి అటు ఇటు కాకుండా డిస్టర్బ్ చేయడం కంటే అది ఇప్పుడు పొలిటికల్ ల్యాండ్స్కేప్ని డిస్టర్బ్ చేయడం అది గవర్నమెంట్కి మంచిది కాదు, ఎనీ ఫ్యూచర్ గవర్నమెంట్స్ కూడా. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని వెరీ కన్స్ట్రక్టివ్ రోలే ప్లే చేయాలనుకుంటే దాంట్లో భాగంగా పొత్తుల వైపు వెళ్తుందా లేదా అనేది ఇంకా నేను దృష్టి సారించలేదు. ఏపీలో ఇప్పుడు టీడీపీతో అని అంటుంది కదా, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు టీడీపీ కూడా తెలంగాణలో పోటీ చేస్తా అంటారు. ఇప్పుడు మీరు పొత్తు పెట్టు ఇంకా దాని వైపు ఆ దృష్టి చూడలేదు. ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చారు, దాదాపు 5 సంవత్సరాల తర్వాత అయితే పొలిటికల్ 5 ఇయర్స్. ఐ రిమెంబర్ ఇట్. సో ఒక సినీ హీరోగా మాత్రం మీరు తెలంగాణలో ఉంటున్నారు, తెలంగాణలో ప్రోగ్రామ్ చేసుకున్నారు. ఒక రాజకీయ నేతగా మొట్టమొదటిసారి 5 ఏళ్ళ తర్వాత వచ్చారు కదా, మీకు ఏం మార్పులు చేర్పులు అనిపించింది జిల్లా విజిట్లో? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఖచ్చితమైన అభివృద్ధి అది ఉంది. దాన్ని గుర్తించలేదు కదా, దాన్ని ఖచ్చితంగా గుర్తించాలి, దాన్ని అభినందించాలి. కాదు, ప్రజలు కోరుకున్నంత ఉందా లేదా అనేది ఇది దాని మీద ఇంకా నాకు స్పష్టమైన అవగాహనతో నేను మాట్లాడగలను. కొంచెం లోతుగా నేను అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడగలను. సార్, జనసేన పార్టీలో యువకులకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాను. ఏంటి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? ఎలా సార్? కేవలం 14 స్థానాలు మాత్రమే పోటీ చేయడానికి వెళ్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సందేశం? తెలంగాణ రాష్ట్రానికి కాదు కానీ, అంటే ఒక రోజుల్లో ఇప్పుడు నేసెంట్ స్థాయిలో ఉంది కదండి వెరీ పార్టీ. నా దగ్గర నన్ను ఫాలో అయ్యాలంటే కొత్త ఔత్సాహికులు, బాగా పరిణితి చెందిన రాజకీయ నాయకులు. సో అందువల్ల ఔత్సాహికులతోటి, యువతతోటి నా ఉద్దేశంలో ఒక పరిమితంగా, అంటే ఏం లేదు, ఒక నేసెంట్ స్థాయిలోనే ఉన్నాం కదా పార్టీ, ఇంకా చిన్న బిడ్డ స్థాయిలో ఉన్నది. సో దాన్ని అందుకనే తక్కువ స్థానాలను కుదించుకోవచ్చు. కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు వస్తున్నారు, తెలంగాణలో కూడా వస్తే తీసుకుంటారా? గతంలో యువతకు అవకాశం ఇస్తానని జనసేన ప్రకటించింది. అంటే నాకేముందండి సార్, నాకు నెక్స్ట్ 25 ఇయర్స్ ఇండియాకి, భారతదేశానికి, అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్య తెలంగాణ అన్నిటికీ చాలా కీలకమైనవి. సో ఈ నేపథ్యంలో కొత్త రకం, అంటే కొత్త తరం యువత రావాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ లీడర్స్ వాళ్ళ 30-40 సంవత్సరాలు చేసేసారు, రాజకీయం చేశారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే పార్టీకి ఉండాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు వారాహి విషయంలో, రిజిస్ట్రేషన్ విషయంలో ఏపీలో అబ్జెక్షన్ చేసింది, ఇప్పుడు తెలంగాణలో మాత్రం దాన్ని రిజిస్ట్రేషన్ చేసింది. అంటే ఏ విధంగా చూడొచ్చు రెండు రాష్ట్రాల్లో? అంటే ఇక్కడ, అంటే ఇక్కడ అడ్డు పెట్టడానికి, అంటే ఇక్కడ రూల్ బుక్ ప్రకారం వెళ్ళిపోయారు, అక్కడేమో వాళ్ళు రూల్ బుక్ ప్రకారం కాకుండా పొలిటికల్గా పైన, అంటే ఎట్లా చూడొచ్చు, అంటే రాజకీయ కోణం ఎందుకు రాజకీయ కోణం? అది 100% రాజకీయ, అది 100% రాజకీయ కోణం దాంట్లో అసలు. థ్యాంక్ యూ.